ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రవర్తన మరొకసారి తేటతెల్లమైంది. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ మీద భయభ్రాంతులై ఎక్కడికక్కడ ఒక ప్యానిక్ రియాక్షన్ స్టార్ట్ అయిన సందర్భంలో ఇండియా కూడా అన్ని విధాలు అప్రమత్తం కావడం, ఇది ఒక ఊర్లో ఉండేది కాదు, మీరు చూస్తున్నారు ఆ డాట్స్ అన్నీ ఇప్పుడు దగ్గర దగ్గర 161 దేశాలకు స్ప్రెడ్ అయిపోయింది. రోజు రోజుకి ఇంకొక 2-3 దేశాలు ఉంటారు, 2-3 దేశాలకు వెళ్ళిపోతూ ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా కొద్దిగా 1-2 రాష్ట్రాల్లో లేకపోతే అక్కడ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఈ వ్యాధి ఇంకా కూడా పూర్తిగా సమగ్రంగా కూడా ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. ఇది మొట్టమొదటిసారి వచ్చింది, దీనికి హిస్టరీ లేదు. అనలైజ్ చేయాలంటే కూడా ఇంకా దీన్ని అంతుబట్టే పరిస్థితి లేదు. ఒక పక్క తీవ్రత కానీ నష్టం కానీ, ఇంకొక పక్క దీనికి మందులు కానీ, నివారణకు మందులే లేవు. ఎవరికి వస్తుంది అనేటివన్నీ కూడా కేస్ స్టడీలో ఇప్పుడిప్పుడే టెస్ట్ చేస్తున్నారు. ఒక 100 మందిని స్టడీ చేస్తే ఏ ఏజ్ గ్రూప్కి ఎక్కువ వచ్చింది, ఎలాంటి లక్షణాలు వస్తున్నాయి, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎట్లా క్షీణించింది, ఎంతమంది చనిపోతున్నారు, ఏ ఏజ్ గ్రూప్ చనిపోతున్నారు అనేవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అనలైజ్ చేసి కేస్ స్టడీస్ ద్వారా కొద్దిగా ఇన్ఫరెన్స్కి వస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా రాలా. అందరూ కూడా ఒప్పుకునేది ఈ యొక్క ఏదైతే ఉందో మెడిసిన్స్ అన్నీ కూడా ఇప్పట్లో రాదు, ఇంకొక 4-5 నెలలైనా సరే దీని వ్యాధి లక్షణాలను చూసిన తర్వాత రీసెర్చ్ జరుగుతుందని వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వెరీ ఈజీ టు పర్కులేట్, ట్రాన్స్మిషన్ ఎంత సులభంగా ట్రాన్స్మిషన్ అయిపోతుందంటే ఎక్కడన్నా టచ్ పాయింట్, మీరు సెల్ ఫోన్ పెట్టుకొని మీరు వాడి ఇంకొకరు ఆ ఫోన్ వాడితే అది ఒక టచ్ పాయింట్, మీరు కూర్చొని మీ చేతులు ఇక్కడ పెట్టి ఆయన లేచిపోయి ఇంకొక ఆయన అక్కడ చేతులు పెడితే అదొక టచ్ పాయింట్, డోర్ కానీ లేకపోతే కారులో తిరిగేటప్పుడు మీరు కూర్చున్న ప్లేసెస్ కానీ, చేతులు పెట్టిన ప్లేసెస్ కానీ, విమానాలు కానీ లేకపోతే హోటల్స్ కానీ, కడాన మీరు వాడే కరెన్సీ కూడా, మీరు డబ్బులు ఇంకొకరికి ఇస్తే వారు ఇంకొకరికి ఇస్తే ఆ ముద్రలు పడితే అవి కానీ, ఇలాంటి వేరియస్ ప్రొసీజర్స్ వల్ల ట్రాన్స్మిషన్ జరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దేశాలు దేశాలు మన వాళ్ళు ఉంటే వెళ్ళిపోమంటున్నారు, ఎందుకంటే ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో మన వాళ్ళు వెళ్ళారు. ఐటీలు అయితే ఆంధ్ర వాళ్ళు ఇంకా బాగా వెళ్ళిపోయారు, స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం చదువుకుంటున్నారు. నిన్న మలేషియాలో మీరు చూస్తే నిన్న ఉదయం భారతదేశ ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు, మలేషియా నుంచి ఫిలిప్పైన్స్ నుంచి ఇండియాకు ఎవరిని అలో చేయం, ఆల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. అక్కడ దగ్గర దగ్గర 200 మంది పిల్లలు ఎయిర్పోర్ట్కి వచ్చేసి వాళ్ళందరినీ క్లోజ్ చేసి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి పోతామంటే అప్పటికప్పుడు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి పెట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఈరోజు మార్నింగ్ అయితే మా ఆఫీసులో పనిచేసే ఒక ముఖ్యమైన వ్యక్తి సత్యనారాయణ రాజు గారు, మా ఎమ్మెల్సీ, ఆయన కొడుకులు అమెరికాలో చదువుకుంటుంటే వాళ్ళ హాస్టల్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోమన్నారు. ఆ యూనివర్సిటీ ఇద్దరు ముగ్గురికి వచ్చింది, వస్తాను వెళ్ళిపోమన్నారు. ఆల్ ఆఫ్ ఎ షడన్ ఇప్పుడు అతను రావాలి, ఫ్లైట్లు, లాజిస్టిక్స్, ఆల్ ప్రాబ్లమ్స్. ఇది ప్రపంచం మొత్తం, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, భారతీయులు ఎక్కడున్నా, ఎందుకంటే భారతీయులు ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యారు, అందులో తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మంచి వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ స్ప్రెడ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితిలో బాధ్యత కలిగిన ప్రభుత్వం బాధ్యత విస్మరించి
ఈరోజు ఒకసారి ఈ మ్యాప్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 రోజుల కంటే ముందు అనౌన్స్ చేసి చూపండి. 4 రోజుల కంటే ముందే అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు? అన్ని కాలేజీలు, స్కూల్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని క్లోజ్ చేసేయండి, పబ్లిక్ గ్యాదరింగ్ ఉండడానికి వీలు లేదు అని మొత్తం ఆ రెండు మీరు మ్యాప్ చూస్తే 16 స్టేట్స్ క్లోజ్డ్ మోస్ట్ పబ్లిక్ ప్లేసెస్, అంటే స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్. ఇంకొక పక్కన స్కూల్సే క్లోజ్ చేసిన జిల్లావి 5, రెండూ క్లోజ్ చేయింది మంది. ఏమనాలండి ఆ ఇండియా మ్యాప్లో? కెన్ ది గవర్నమెంట్ ఆన్సర్? ఇది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఇది ఇప్పుడు చేశారు, తిట్టి తిట్టి అడిగితే బాధ్యత లేదంటే ఈరోజు చేస్తారా? మీరు, మీకు బాధ్యత ఉందా? అదే సమయంలో పక్క రాష్ట్రాల్లో టెంపుల్స్ క్లోజ్ చేశారు. నేను ఆ విషయాలను కొన్ని వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వీళ్ళకందరికీ పాజిటివ్గా వచ్చేసిందని. నేను అడుగుతున్న ఫస్ట్ వీళ్ళని, ముఖ్యమంత్రిని అడుగుతున్న సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళారు మీరు? దీనికి ఆన్సర్ చేయండి. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమి సాధించారు? ఇంకొక పక్కన ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా కడాను. ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ని ఎదవ అంటాడు. వాట్ ఇస్ దిస్? మీ ఉన్మాదానికి హద్దు లేదా? అంటే మీకు రాజకీయమే ముఖ్యమా? ఒక పద్ధతి లేని విధంగా ఈరోజు మళ్ళా అంటారు అందరూ, ప్రతి ఒక్కడు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏమంటారు? ఈ రాష్ట్రంలో 5,000 కోట్లు రావు, 5,000 కోట్లు రావు, డబ్బులు రానియకుండా చేశారని మాట్లాడుతున్నారు. రెండోది, ఈరోజు కూడా చూస్తే జడ్జిమెంట్ని వక్రీకరించి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చేసింది అని వాళ్ళు తప్పుపట్టి చెప్పుకుంటున్నారు. ఎక్కడుంది? చూపిస్తారా మీరు? కనీసం సిగ్గైన ఉండాలి అబద్ధాలు ప్రచారం చేయడానికి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వక్రీకరించడానికి మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? గట్టిగా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత ఉన్మాదం ఎందుకు మీకు? మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఎదురుదాడి చేస్తారా మీరు? చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు చూస్తే నేను అడుగుతున్నా, ఏ సమాచారంతో మీరు ఈ లెటర్లు రాస్తున్నారు? ఈరోజు 7వ తారీఖున ఇండియాలో నోటిఫికేషన్ March 7 ఇష్యూ చేశారు. అప్పటికి 34 కేసులు, March 14 పోస్ట్ పోన్ చేసే లోపల ఇండియా వరల్డ్ చెప్తున్నా, ఇండియాలో 34 7వ తారీఖుకి వరల్డ్లో 1,09,927, March 14 ఇండియాలో 95, 1,42,534 ఇంటర్నేషనల్లీ, అంటే 280% ఇంక్రీస్. తర్వాత March 18 ప్రజెంట్ డే 147 ఇండియాలో, వరల్డ్లో 2,02,228, అంటే మొత్తం 432% ఇంక్రీజ్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ మల్టిప్లైర్ ఎఫెక్ట్. ఫ్రాన్స్లో ఎలక్షన్స్ పెట్టారు, ఎలక్షన్స్ పెడితే 1,09,000 పెరిగిపోయినాయి. ఈరోజు ఆర్మీని పెట్టి ఇంట్లో నుంచి ఎవరు బయట రాకుండా ఫ్లాగ్ మార్చ్ చేసే పరిస్థితికి వచ్చారు. కంట్రోల్ ది లా అండ్ ఆర్డర్, ఎవరు రావడానికి వీల్లేదు, ఇంట్లో నుంచి బయట అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ స్టేజ్కి రాష్ట్రాధ్యక్ష రావాలనుకున్నారా మీరు? తెలంగాణలో పెరిగాయి, కర్ణాటకలో పెరిగాయి, మన దగ్గర మీరు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రం లేవా? ఉన్నాయి. కావాలని మీరు హైడ్ చేస్తున్నారు. ఇవన్నీ జరిగితే ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ నేను అడుగుతున్న ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. మొత్తం ఎంతమంది వచ్చారు మన ఇండియాకి, మన రాష్ట్రానికి ఫారినర్స్? మన వాళ్ళు అవుట్ సైడ్ ఉండి ఎంతమంది వచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 11,000.
11,000కు ఎక్కడ క్వారంటైన్ మీరు అరేంజ్ చేశారు? 11,000 దొంగతనంగా రాలా కదా, పాస్పోర్ట్ తీసుకొని వచ్చారు కదా, ఎవ్రీ ఎయిర్పోర్ట్లో రికార్డు ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు డేటా పంపించారు కదా, మీరు టెస్ట్ చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రపంచం మొత్తం ఎవరైనా ఫారినర్స్ వస్తే ఆ దేశంలో ముందు క్వారంటైన్ ఏర్పాటు చేసి 14 రోజులు అక్కడ పెట్టి 2 నెగటివ్స్ లాస్ట్ డే వచ్చిన తర్వాతనే తిరిగి పంపిస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి పంపిస్తున్నారు. ఈవన్ సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ ఎక్స్ మినిస్టర్ ఫాలోడ్ ది ప్రోటోకాల్. ఎందుకు మీరు చేయలేకపోయారు అంటే, వీళ్ళు చూస్తే కరోనాకు భయం అండి, ప్రజలంటే అంత చులకనా మీకు? నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, ఎవరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి డాక్టర్స్ కూడా వచ్చారని? తెలియదు నాకు. వచ్చుంటే ఇంట్లోనే పెట్టాలా 14 డేస్ ఎవరైనా సరే? ఎందుకంటే ఏ దేశాల నుంచి వచ్చినా ఇన్ఫెక్ట్ అయితే, ట్రాన్స్మిషన్ వస్తే, ఇప్పుడు మనం స్టేజ్ 2లో ఉన్నాం. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 కమ్యూనిటీ, ఇంకా స్టేజ్ 4 వైరస్. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు?